आप तमाम नाजरीन का TNN TV न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज जदीद कलेक्ट्रेट के रूबरू भोतपुर कोसगी चिंचोली बाईपास सड़क के कामों का पूजा के साथ आगाज किया। इस मौके पर KC नरसिमलू सदर नशीम बल्दिया महबूब नगर ने वहां मौजूद सहाफ़ियों से बात करते हुए कहा कि एक साल के अंदर अंदर इस 4-लेन सड़क की तामीर की तकमील को पहुंचाएंगे। इन्होंने मजीद कहा कि तेलंगाना में अगर कोई शहर हैदराबाद के बाद सबसे तेज़ तरक्की कर रहा है तो वो महबूब नगर है। इन्होंने अपोजिशन जमातों पर तनकीद करते हुए कहा कि पिछले 70 साल से बरसर इख्तदार रहने के बावजूद इन्होंने महबूब नगर की तरक्की के लिए कोई काम नहीं किया और कहा कि सिर्फ 7 साल में इन्होंने इस तरक्की को अमल में लाकर दिखाया। जदीद कलेक्ट्रेट के रूबरू अदम तकमील पुल जो पिछले 12 साल से तातुल का शिकार था, इस पुल के कामों का भी इन्होंने आज इफ्तिताह अंजाम दिया। डालते हैं इस सारे प्रोग्राम पर एक नज़र। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। చాలా మంచి రోజు, చాలా పెళ్ళిళ్ళు ముహూర్తాలు, చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పూజ ఉందని చెప్తే పూజ చేద్దామని, భూమి పూజ చేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మహబూబ్నగర్కు మరొక మణిహారం. గత సంవత్సరం గిరిధర్ అని చెప్పి మన మహబూబ్నారామన్ చేసుకున్నాడు ఆడబిడ్డని. గతంలో ఇక్కడ కలెక్టర్గా కూడా మా తెలంగాణలో కలెక్టర్ కూడా పనిచేసేటువంటి అధికారి, మాకు అత్యంత సన్నిహితులు. ఒకరోజు భోజనానికి వచ్చి ఇక్కడ ఏం చేయగలుగుతామంటే మా మౌనార్ చేయండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ప్రయారిటీ బేస్లో ఈ లెటర్ ఒక లెటర్ ఇస్తే మరి మావనార్కు మరొక మణిహారంగా ఒక రోడ్డు భూత్పూర్ నుంచి పాలమూరు యూనివర్సిటీ, వీరన్నపేట, టీడిగుట్ట మీదుగా హన్వాడ, కోస్గి మన బార్డర్ వరకు టౌన్ మొత్తం 4-లైనింగ్ డివైడర్లతో బైపాస్ను కంటిన్యూషన్ చేస్తూ సిటీ చుట్టూ ఒక మణిహారం మాదిరిగా మరి ఒకటి చేస్తా అండి. ఈ ప్రపోజల్ తయారు చేయమంటే మా కన్సల్టెంట్తో తయారు చేసి మరి ఈరోజు కేంద్రానికి పంపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రయారిటీ బేస్లో తెలంగాణకు వచ్చేటువంటి రోడ్లలో మరి గడ్కరీ గారితో కూడా మాట్లాడి, స్వయంగా ముఖ్యమంత్రి గారి మాట్లాడి మా తెలంగాణకు వచ్చేదానిలో ప్రయారిటీ బేస్తో ఇవ్వాలని చెప్పి మరి ఈ రోడ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గతంలో భారత్మాల కూడా వస్తే దాన్ని కొన్ని అవాంతరాల వల్ల అది ఆగిపోవడం జరిగింది. వెంటనే అది ఆగిన ఇంకొక రోడ్లు చేసుకుందామని చెప్పి ప్రపోజల్తో మరి దాదాపు 475.84 కోట్లతో భూత్పూర్ నుంచి మరి ఈ రోడ్ను హన్వాడ మీదుగా ఈ రోడ్ను 4-లైన్ రోడ్ను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి మీ అందరు కూడా తెలుసు, భూత్పూర్ బ్రిడ్జు, అమిస్తాపురం బ్రిడ్జు, పాల్కొండ బ్రిడ్జు
భగీరథ కాలనీ బ్రిడ్జిలన్నీ కూడా గత 12 సంవత్సరాలుగా అన్నో అడ్డంకులు వచ్చినాయి. గత 8 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టర్ చైన్ మూలన ఎంతో మంది యాక్సిడెంట్ అయి కూడా ఇబ్బంది కావడం జరిగింది. సరే, ఎందుకంటే దాన్ని వివాదాస్పదం, ఎంత మంచి మంచి మాటలు మంచి కార్యక్రమం చేస్తున్నాం కనుక దాన్ని ఇతరులు మాట్లాడినట్లు వివాదము ఇతరులని ఎద్దడము మంచిది కాదని వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు. ఇది కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ తీసుకొని ఎందుకు పని చేయలేదు, అవన్నీ దాని గురించి తర్వాత అవసరం వచ్చేప్పుడు చెప్తాను, మీకు కూడా తెలుసు. సరే, ఏది ఏమైనా మళ్ళీ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం, మంచి ముహూర్తం రోజు ప్రారంభించుకున్నాం. ఒక సంవత్సరం లోపల భూత్పూర్ ఈ చించోల్ రోడ్డు కంప్లీట్ చేసుకొని వీరన్నపేట, టీడిగుట్ట ఈ ప్రాంతాలు అత్యంత వెనుకబడే ప్రాంతాలు, అత్యంత బీద వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా నివసించేటువంటి ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా అక్కడ డబుల్ బెడ్రూమ్ కడితే లాభం అవుతుందని చెప్పి కట్టడం జరిగింది, స్కూళ్ళు తెచ్చి తేవడం జరిగింది. తర్వాత ఇంకా ఆలోచన చేసి మరి ఈ రోడ్ను వాళ్ళపైన అటుపై నుంచి కనెక్టివిటీ ఇస్తే ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుందనే నెపంతో మరి ఈ రోడ్ను మా అధికారులు తయారు చేసి మరి ఇప్పుడు ఆగి ఇప్పుడు అయినటువంటి బైపాస్ను కంటిన్యూషన్ చేస్తూ చిన్నదారిపల్లె గోడౌన్ల దగ్గర కలిపి చుట్టూ బైపాస్ ఎట్లయితే ఉందో బైపాస్ మాదిరిగానే 4 లైన్ రోడ్లతో అత్యంత అద్భుతంగా ఆ రోడ్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఒకటి ఆపితే 2 చేస్తాం, 2 ఆపితే 3 చేస్తాం. పాలమూరు అభివృద్ధి తప్ప, పాలమూరు అభివృద్ధి తప్ప వేరే ధ్యాస మాకు కలిసి లేదు. ధనికంగా అత్యంత అభివృద్ధి పదంలో మహబూబ్నగర్లో ఉన్నటువంటి ముఖ్యంగా మా యువకులకు ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు రావాలి, మా యువత ఇక్కడనే బతకాలి, ఏదో కళ్ళబొల్లి మాటలతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కాదు, అన్నం పెట్టే తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టేటువంటి స్కీమ్ కావాలి, వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం అనే ఉద్దేశంతో మరి రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వస్తాయనే నెపంతో ఈ పక్కల్నే 400 ఎకరాల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఐటీ ఎనర్జీ ఐటీ కమ్ ఎనర్జీ పార్క్ రాబోతా ఉంది. త్వరలోనే ఈ నెలాఖరులోనే ఐటీ టవర్ ప్రారంభం చేస్తాం, దానికి ఏ కంపెనీలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఆ కంపెనీలతో కూడా మాట్లాడి త్వరలోనే దాన్ని కూడా కార్యక్రమం చేపడతాం. ఇక్కడ కంపెనీలు ఇండస్ట్రీస్ అవన్నీ రావాలంటే రోడ్ కనెక్టివిటీ చూస్తారు. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉంది కనుక అభివృద్ధి అవుతలేదని ఆ గతంలో చెప్పేది, కృష్ణానది డౌన్లో ఉంది కనుక నీళ్ళు ఎక్కలేవని చెప్పి గతంలో చెప్పేది, కానీ అది కాదు. ఏదైనా చేయొచ్చు అనేటువంటి రుజువు చేయాలనే నెపంతో స్టార్ట్ చేసినాం. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రియల్ కారిడారు మహబూబ్నగర్ జిల్లా కాబోతుంది. బతకడానికి ఎప్పుడో ఎక్కడో పోయి బతికేది మనం, కానీ అలా బతకాలంటే మహబూబ్నగర్ రావాలి, పాలమూరులో బతకొచ్చు అనేటువంటి చేయాలి, తిరిగి రాసి చూపించాలి అనే నెపంతోనే మరి దాన్ని ముందు తీసుకుపోతా ఉన్నాం. ఈ రోడ్ కనెక్టివిటీ వల్ల బాంబే పోయేటువంటి వెహికల్స్ హైదరాబాద్ షాబ్నగర్ మీద పోకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి బాంబే పోయడానికి అవకాశం ఉంటుంది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా డైరెక్ట్ 90 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. బాంబే కనుక వెహికల్స్ అన్ని ఇటు నుంచి పోవడానికి అవకాశం ఉంటుంది, వెళ్తాయి బస్సులు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ అవన్నీ. దాని మూలాన బస్సు ఆగుతుంది, ఛాయ్ తాగుతాడు ఛాయనకు, లాడ్జింగ్లో ఉంటాడు నైట్ అయిందని లాడ్జింగ్ అతనుకు, పంప్ చార్జ్ దుకాణంకు, పెట్రోల్ దుకాణంకు, పాలయనకు, కూరగాయలకు. రోడ్ కనెక్టివిటీ విస్తారంగా పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది, ఇండస్ట్రీస్ కూడా బాంబే అన్ని రోడ్ దగ్గర అవుతుంది కనుక బెంగళూరు ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. 70 సంవత్సరాలుగా వీరన్నపేటనే ఉండేది, కిరాయి కొంపలు కూడా ఎవరైనా కిరాయిలు రావడానికి కూడా ఎవరు రాకుండా, కానీ భవిష్యత్తులో వీరన్నపేటలో కూడా రెంట్కునే ఇల్లు పైన 2 రూమ్లు వేసుకుంటే మనం బతుకుతాం కదా అనేటువంటి పరిస్థితి గ్యారంటీగా తీసుకొస్తాం. మహబూబ్నగర్ అభివృద్ధిని ఆపాలని ఎవరు ప్రయత్నం చేసినా, మహబూబ్నగర్ ప్రజానీకాన్ని విడదీయాలని ఎవరు ప్రయత్నం చేసినా, మహబూబ్నగర్ ప్రజలను కులం పేరు మీద మతం పేరు మీద విచ్ఛిన్నం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా, యువత మేల్కొన్నది, మా విద్యావంతులు మేల్కొన్నారు, మా జర్నలిస్టు సోదరులకు అర్థమైంది,
ప్రజలకు అర్థమైంది కనుక అది సాధ్యం కాదు మా బతుకు జరువు మా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కనుక ఖచ్చితంగా అభివృద్ధి వైపు ఉంటామని చెప్పి ఇవాళ మద్దతు ఉంది కనుకనే ఈ రోజు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం వస్తా ఉన్నారు ఒక వర్క్ చేద్దామంటే భరత్మాలను ఆపేసిండు పైన ఎవరో భూములు ఉన్నారు సరే కనీసం ఈ హైవే కన్నా కలుపుదాం ఈ వరకు ఈ నుంచి భరత్మాల పోతుంటే దాన్ని కూడా అడ్డంకులు చెప్పారు ఇక్కడి నుంచి అంబటిపల్లి వరకు అభ్యంతరాలు ఉన్నాయి సరే ఈ రోడ్డుకు కనెక్టివిటీ అక్కడ ఇచ్చేయండి అన్న ఆపేయండి అత్యంత అద్భుతమైనటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి నాన్ పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా పర్యావరణం రక్షించేటువంటి లిథియం సెల్ టెక్నాలజీతో ఒక ఫ్యాక్టరీ వస్తే కూడా దాన్ని పొల్యూషన్ పేరు మీద ఆపాలని కూడా కొంతమంది ప్రయత్నం చేసింది దయచేసి వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వంచి మీకు దండం పెడతా ఇప్పటికే పాలమూరు ప్రజలు బాంబే దుబాయ్ పోయి బతుకుతున్నారు పిల్లలు చదివించుకొని చదువుకున్న పిల్లల్ని అమెరికాకు పంపుతున్నారు హైదరాబాద్లో పనిచేస్తున్నారు దిక్కుతోచక ఎన్నో కష్టాలు పడుతున్నారు భవిష్యత్తు అట్లా చేయకుండా ఇక్కడనే బతుకుదేరు చూపాలని చెప్పంతో ఒక్కొక్క కంపెనీ రావాలంటే మామూలు వాసం కాదు వాళ్ళని అడుక్కొని పట్టుకొచ్చి ఇగో మీకు ఈ ఇక్కడ ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు అవి చేస్తాం మీకు చేద్దాం రా అని తీసుకొస్తున్నాం వేరే జిల్లాల వాళ్ళు రా అంటే రావట్లేదు ఇక్కడ మేము అడుక్కొని కష్టపడి తీసుకొస్తున్నాం అన్నం పెట్టే ప్రాజెక్టులను అడ్డం పెడకండి మామూలు అభివృద్ధిని ఆపకండి ఏదో రకాల పేర్లతోన ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే చాలా నష్టపోయినాం ఈ మహబూబ్ నగర్లో మనం చాలా నష్టపోయినాం ఎంతోమంది జడ్చర్ల మామనారు మధ్యలో యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ లేక హైదరాబాద్ తీసుకుపోతుంటే మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ అయ్యి సరైన వైద్యం అందక మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు క్యాన్సర్ వచ్చి అయ్యో ఫోర్త్ స్టేజ్ వచ్చింది మరి టెస్ట్ చేయించుకోదామంటే ఇక్కడ ఏం సెంటర్ లేదు వైద్యం లేదు ఇప్పుడు ఎట్లా అని చెప్పి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరోగ్య విషయంలో కాపాడడానికి పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉద్యోగ విషయంలో ఉపాధి కల్పడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ టౌన్లో వ్యాపారాలు డెవలప్ కావడానికి పెద్ద పెద్ద సంస్థలు వ్యాపారాలు డెవలప్ కావడానికి ఎన్నో ఇండ్లు వస్తున్నాయి ప్రజలు వచ్చినప్పుడు జనం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనానికి అవసరపడేటట్టు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి కనుక ఒక మంచి లక్ష్యంతో తీసుకుపోతూ ఉన్నాం ఈరోజు 7 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జులు కట్టలే వర్క్ తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని కొంతమంది వ్యక్తులు కానీ ఎవరైనా ప్రశ్నించారా అదే మా నాయకుడో మా కార్యకర్తనో మాకు సంబంధించిన వ్యక్తి ఒకవేళ కాంట్రాక్ట్ తీసుకుంటే ఎంత గగ్గోలు చేసేవాళ్ళు ఎన్ని అభాండాలు వేసేవాళ్ళు ఎన్ని అసత్య ప్రచారాలు ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నవి లేని పుట్టించుకొని ఎన్ని అభూత కల్పితాలు కల్పించేటువంటి వాళ్ళు కానీ అయినా మేము వాళ్ళని ఎవరు ఏమనట్లేదు మా ప్రత్యామ్నాయం మేము చూసుకున్నాం సరే మీరు కట్టపోతే మేము ఇంకో పని చేసుకుంటామని చెప్పి ఇంకో లెవెల్లో దాన్ని మేము ప్లాన్ చేసుకొని ప్లాను కాదు ప్రజలు అడిగింది కాదు మా అనుభవంతో ప్రజల అవసరాలు ఇట్లా తీర్చాలని చెప్పి మేము ఆలోచన చేసి మేము ప్రపోజల్ పెట్టి ఇట్లా ఉండాలని చెప్పి ఆ ప్రపోజల్ని గవర్నమెంట్కి పంపి యాజ్ ఇట్ ఈజ్ ప్రపోజల్ని శాంక్షన్ చేసుకునేటువంటిది ప్రపోజల్ తయారైనప్పటి నుంచి లెటర్ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి పంపించినప్పటి నుంచి క్షణం నెల 10-15 రోజులు ఒక 6 సార్లు ఢిల్లీ వెళ్ళి ఒక 4 సార్లు ముఖ్యమంత్రి గారు వివరించి మా అధికారులతో ఆర్ఎన్బి అధికారులతో ఎన్ఎస్సీ అధికారులతో సమావేశాలు పెట్టి మేము ఇట్లా కలపాలని ఆలోచించింది ఎవరికన్నా ఈ మహబూబ్ నగర్లో ఇట్లా బైపాస్ రోడ్ తీసుకొని వీరన్నపేట టీడీగుట్ట నుంచి పోవచ్చానా అనే ఆలోచన కూడా రాలేదు చేయకపోవచ్చేమని కానీ ఇలా చేసుకున్నాం మీ అందరి అవసరాలను బట్టి 20 ఏళ్ళ నుంచి బైపాస్ అన్నారు కానీ అయిందా ప్రజలు ఆలోచన చేయాలా ఏదన్నంటే ఏదేదో మాట్లాడతారు మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉన్నారు కేంద్రంలో ప్రధానమంత్రులు ఉన్నారు ఇది రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు కేంద్రంలో మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో నిధులు ఉన్నాయి కేంద్రంలో నిధులు ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ భూత్పూర్ నుంచి మా వీరాణపేట టీడీగుట్ట ఇవన్నీ ప్రాంతాలు బండమీదపల్లె ఇవన్నీ ప్రాంతాలు అభివృద్ధి కావాలి ఇట్లా రోడ్డు కావాలని ఒక ఆలోచనతోనన్నా మాట్లాడినరా ఒకసారి విజ్ఞానవంతులు ఆలోచన చేస్తే